నాకు భలే తగిలేడు. ఇప్పుడు మీరు తలుసుకుంటే అయితే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఫోన్లు కొడితే అయిపోతుంది, కానీ ఎప్పుడు కొత్త కొత్తగా ఎందుకు ట్రై చేస్తుంటారు? ఆగు అక్కడ ఆగు. ఇప్పుడు ఇది అవసరం అంటే మీరు అంటే ఇప్పుడు ఏదయ్యా ఈ క్వశ్చన్ ఎంతమంది అన్న వేసే ఉన్నారు ఆల్రెడీ. ఇది ఇది కొత్త కొత్త బేసిక్ ఏంటంటే కొత్త కొత్త వాళ్ళతో పనిచేయడం నాకు ఇష్టం. అది కొత్త కొత్త అది వాళ్ళు ఏదో 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 కొత్తగా ఏదో ఏదో ఆలోచన ఎందుకో నాకు మొదటి నుంచి. ఒకప్పుడు నేను కొత్త ఉన్నాయి కదా, మరి నాకు ఇచ్చారే అవకాశం. అలాగే నాకు సాయ శక్తుల నా పరిధిలో నా బాగానే మాట్లాడుతానా బ్రహ్మాండ నా పరిధిలో నా పరిధిలో మ్యాక్సిమం ఎంతమంది కొత్త వాళ్ళతో చేయగలిగితే అంతమందితో చేస్తా. నాకు చాలా ఇష్టం. ఇంకా కొత్త వాళ్ళు అంటే సార్ ఇప్పుడు ముఖం కొత్త, కానీ కళ్ళు చూస్తే కళ్యాణ్ రామ్ లేక కొడుతుంది. కళ్ళు చూస్తే కళ్యాణ్ రామ్ అంటే ఏంటో మరి కదా, అట్లనే కొడుతున్నది. నువ్వు హీరో లెక్కనే ఉన్నావు. బాగుంది, ఇది ఒకటి పెట్టాడు మళ్ళీ. యాక్చువల్లీ ఒకటి చెప్పనా, మంచి ఆర్టిస్ట్ ఇతను. అదే లేకుండానే పర్బుదేవ సార్ రాపించిండు. పర్బుదేవ కామోష అంటానే చాలా మందికి తెలియదు, కొత్త కొత్త అనుకుంటున్నాం కానీ కొత్త ఏం కాదు. ఫర్ర ఫర్ర జింఫేసే వచ్చింది పేపర్ రాని బిల్లటూక్ రాసిండు. అది చూస్తే సెర్చింగ్ చేస్తే బాగానే ఉన్నది బయోడేటా. సెర్చింగ్ చేసి వచ్చేవి అయితే మళ్ళీ చూసుకోవాలి కదా సార్, ఈడు వచ్చి నోరు తెరిస్తే ఏమవుతుంది, తీసుకోవట్లా డబ్బులు అడగవేంట్రా అంటే అడుగు కమాన్ అడుగు అంతే 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 కదా సార్. అంతే రామారావు అంటే పెద్ద అయిన పేరు అది. అవును, అంత మంచి పేరు పెట్టుకున్నందుకు అందరు ఇప్పుడు అది ఎంత మంచి రైమింగ్ ఉన్నది ఇది అంటానంటే ఆల్రెడీ తారక రామ ఇట్లాంటి ఫెయిల్ అన్నీ హీట్ అయినాయి. రామ అనే పేరు ఉంటే చాలు హీట్ అయిపోయినట్టే. మీరు ఆ కొట్టు హిట్ని హీట్ అంటున్నాడు, హీట్ అదే అదే అర్థమవుతుంది. టైం పట్టింది బట్ అర్థం లేదా. ఫ్యాన్లు ఆల్రెడీ మీ ఫ్యాన్లు అంటే హీట్ మీదనే ఉంటారు సార్. ఏమన్నమాట అంటే స్వయం శక్తితో పైకి వచ్చిండు అట్లా మీకు ఎట్లా అంటే ఎవరి సపోర్ట్ లేదు అయినా కూడా ఆయన ఒక్కడే నిలబడతాడు, నేనింతే అన్నట్టు ఉంటాడు. ఏసుడు కాదు సార్. మీరు ఏమంటారు అంటే ఇప్పుడు సినిమా ఫెయిల్ అయింది థియేటర్ ఆపేస్తామా, ఇప్పుడు హీట్ అయింది థియేటర్ ఆపేస్తాం, మనకు తెలిసింది ఒకటే సినిమా 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 అంతే అంతే కదా. నేను నమ్మేది కూడా అదే. మీరు జేసుడు కూడా అట్లనే అంటారు, మీరు ముందు ఫైసల్ అడగరంట, అది కూడా ఉన్నది టాకింగ్ బయట. చూద్దాం లేరా అబ్బాయి హీట్ అయిన తర్వాత చూద్దాం అంటారా. అందరూ హ్యాపీగా ఉండి ఓకే కాన్ఫిడెంట్ గా ఉన్నారనుకో అప్పుడు దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు. అది నాకు నా ప్రొడ్యూసర్ కూడా అండర్స్టాండింగ్ లే, దాని గురించి ఎందుకులే కానీ అదే ఫోన్.